కొల్చేర మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజులో భాగంగా గణపతి పూజ గౌడసంగం ఆధ్వర్యంలో శ్రీనివాస్ శర్మ కృష్ణ శర్మ మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమం అనంతరం గౌడసంగం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ గ్రామ దేవతలకు బోనాలు, రెండవ రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం, మూడవ రోజు శ్రీ రేణుక ఎల్లమ్మకు బోనాలు, ఆటపాటలతో డప్పు చప్పులతో శివశక్తుల పూనకాలతో గ్రామ వీధుల గుండా ఊరేగిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణాగౌడ్, రామకృష్ణయ్య గౌడ్, సోమలింగం గౌడ్, దుర్గా గౌడ్, రామకృష్ణాగౌడ్, వెంకట్ గౌడ్, రామహగౌడ్, అశోక్ గౌడ్, శివకుమార్ గౌడ్, పాపా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్ గౌడ్, నారా గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, దుర్గా ప్రసాద్ గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితం రెండో వార్షికోత్సవం ఇది. మూడు సంవత్సరాలు అవుతుంది రెండో వార్షికోత్సవం ఇది. మరి ప్రతి సంవత్సరం అంటే ప్రతి వారం ఘనంగా ఇక్కడ అలంకరణ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మొట్టమొదటి పుణ్యావాసం ముగించుకోవడం, గ్రామదేవతలకు బోనాల సమర్పణ ఉంటుంది. రెండవ రోజు అమ్మవారికి అభిషేకము అలంకరణ, తర్వాత అలంకరణ తర్వాత అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకున్నాము ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఇక్కడ రేణుకాయలమ్మ మాతకు కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది.